మనుషులందరికీ ఉండే ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏమిటంటే దేవుణ్ణి చూడాలి ఏడు వందల యాభై కోట్ల నుండి ఎనిమిది వందల కోట్ల వరకు మనుష్య జనాభాను కలిగి ఉన్నటువంటి ఈ ప్రపంచమంతా ఒక ఉన్నతమైనటువంటి కోరికను వారి బ్రతుకు కాలం అంతా కలిగి ఉంటున్నారు అదేంటంటే దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి ఈరోజు మనుషుల మధ్య కోట్లాది దేవతల రూపాలున్నాయి దేవుళ్ళ రూపాలున్నాయి అయినా కానీ మనిషికి ఉండిపోయినటువంటి కోరిక ఏమిటి దేవుణ్ణి చూడాలి అదేంటి కోట్లాది దేవతల రూపాలు ప్రపంచవ్యాప్తంగా మనుషుల మధ్య ఉన్న నేటికి మనిషికి ఉన్న కోరిక దేవుణ్ణి చూడాలనే కోరిక ఎందుకని ఎందుకని అంటే ఇప్పటి వరకు ఎవ్వరూ దేవుణ్ణి చూడలేదు మనిషి ఊహించి తయారు చేసుకున్నటువంటి ఒక విగ్రహ రూపాన్ని అయితే చూడగలిగారు తప్ప నిజంగా దేవుణ్ణి ఎందరు చూచారు ఎవరు చూచారు ఈరోజు దేవుణ్ణి చూడగలిగే మహాభాగ్యము ఎప్పుడు కలుగుతుందో పరిశుద్ధ గ్రంథములోని దేవుని మాటలలో ఉన్న సారాంశముతో మనం నేర్చుకుందాం అనేకులకు కలుగుతున్నటువంటి ప్రశ్నలకు సమాధానముగా ఈ పాఠమును దేవుని కృప వలన సిద్ధం చేశాను ఉత్తరము అనే కార్యక్రమానికి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేయుచున్నాను దేవుని సంకల్పమును బట్టి భూమి మీదకు వచ్చినటువంటి మనుషులారా దేవుణ్ణి చూడాలనేటువంటి కోరికతో బ్రతుకుచున్నటువంటి మనుషులారా పరిశుద్ధ గ్రంథంలో మనిషి దేవుణ్ణి చూడగలడా మనిషి దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది అనే విషయాలు వ్రాయబడ్డాయి ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలలో దేవుని యొక్క మాటల సారాంశాన్ని మనం గ్రహించగలిగితే దేవుడు తన్ను చూచే అవకాశాన్ని మనుషులకు ఆయన మాటల ద్వారా అనుగ్రహిస్తున్నాడు అయితే ఇప్పటి వరకు దేవుణ్ణి ఎవరూ చూడలేదు మనుషులలో ఎవరైనా దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఎలా సాధ్యమవుతుంది అసలు ఇప్పటి వరకు మనుషులలో ఎవరైనా దేవుణ్ణి చూచారా ఈ విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది మనుషులలో ఎవరైనా దేవుణ్ణి చూచారా ఒకవేళ చూడాలనుకుంటే ఎలా సాధ్యమవుతుంది ఈ విషయం పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది మొట్టమొదట ఆ మాటల యొద్దకు మనం వెళదాం యోహానుసువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని చూడండి యోహానుసువార్త ఒకటవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మీరు చూడండి ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను దేవుణ్ణి ఎవరైనా చూచారా అనే ప్రశ్నకు సమాధానముగా అలాగే దేవుణ్ణి చూడాలి అనుకునే వారికి సమాధానముగా వ్రాయబడినటువంటి ఈ మాటలను జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు మొట్టమొదట మీరు రూఢిపరుచుకోవలసినటువంటి విషయం ఇది ఎవడునూ ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు అందుకని నేటికి కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రతి మనిషికి ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కోరిక ఏమిటంటే విలువైనటువంటి కోరిక ఏమిటంటే నేను దేవుణ్ణి చూడాలి ఒక గొప్ప ధనవంతునికైనా ఒక పెద్ద అధికారికైనా ఒక దేశానికే అధిపతికైనా ప్రపంచ సామ్రాజ్య నేతకైనా సరే ఉండే కోరిక ఏమిటి దేవుణ్ణి చూడాలి అనే కోరిక దేవుణ్ణి చూడాలి అనే కోరిక అయితే వాక్యమందు దేవుని మాటగా తెలియచేయబడినటువంటి ఈ సంగతిని మనం ఆలోచన చేసినప్పుడు ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు చూడాలి అంటే ఎవడును ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు చూడాలి అనుకుంటే సాధ్యపడుతుందా ఒక వివరణ అక్కడ వ్రాయబడింది ఒక సమాధానం అక్కడ ఇవ్వబడింది అదేమిటంటే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే ఆయనను బయలుపరచను దేవుణ్ణి చూడాలనుకునే మనిషి ఏ ప్రయత్నం చేసినా సరే అది విఫలయత్నమే అవుతుంది దేవుణ్ణి చూడాలనుకుని ఎటువంటి ప్రయత్నం మనిషి చేసినా అది విఫలయత్నమే అవుతుంది అయితే దేవుణ్ణి చూడాలి అనుకుంటే ఒక విధంగా సాధ్యపడుతుంది ఒకే విధంగా సాధ్యపడుతుంది ఏ విధంగా తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు దేవుణ్ణి బయలుపరుస్తాడు అంటే ఎలా ఉన్నాడు దేవుడు అనే విషయాన్ని తెలియజేస్తాడు అదొక్కటే మనకు అవకాశం దేవుణ్ణి చూడాలి అనుకుంటే అదొక్కటే అవకాశం ఇక ఏ అవకాశం లేదు తపస్సు చేసినా మీరు దేవుణ్ణి చూడలేరు ఉపవాసాలు చేసినా మీరు దేవుణ్ణి చూడలేరు ఇంకేమి చేసినా దేవునికి ఎంత సొమ్ము ఇచ్చినా మీరు దేవుణ్ణి చూడలేరు దేవుణ్ణి చూడాలి అనుకుంటే కనుక ఉన్న ఏకైక మార్గం ఏమిటి అనగానే తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు అనగా యేసుక్రీస్తు ప్రభువు దేవుని గూర్చి బయలుపరిచారు ఆ విధముగా మాత్రమే మనము దేవుణ్ణి తెలుసుకోగలం దేవుణ్ణి చూడడానికి అది ఒక్కటే అవకాశం ఉంది ఈ విషయాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి దేవుణ్ణి చూడాలనుకునేటువంటి ఆశ కలిగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ సందర్భాలను జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ఇదే విషయాన్ని దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు తెలియజేస్తున్నారు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద జీవించిన కాలములో ఆయన స్వయంగా తెలియజేస్తున్నారు ఆ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు మనం చూద్దాం సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడో చూడండి యోహాను సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఏడో వాక్యం మరియు నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపము చూడలేదు యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ అంటున్నారు నన్ను పంపిన తండ్రియే అంటే ఈయనే అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు అనగా ఈయనే నన్ను పంపిన తండ్రియే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు నేను ఆయన కుమారుణ్ణని నేను అద్వితీయ దేవుడినని తండ్రే నన్ను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నాడు అంటే తండ్రి క్రియలు ఏసుక్రీస్తు ప్రభువునందు ప్రత్యక్షమవుతున్నాయి ఆయన భూమి మీద శరీరధారిగా జీవించిన దినములలో తండ్రి మనస్సు తండ్రి ఆలోచనలు తండ్రి క్రియలన్నీ కూడా ప్రభువులో బహిర్గతం అవుతున్నాయి దానిని బట్టి తండ్రి ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు ఈయనే నా రొమ్మున ఆనుకొనియున్న అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు అని సాక్ష్యమిస్తున్నాడు ఇప్పుడు ఈ ప్రభు పలుకుతున్న మాటలు చూడండి మీరు ఏ కాలమందైనను తండ్రిని చూడలేదు ఆయన స్వరాన్నే వినలేదు ఆయన స్వరూపాన్ని చూడలేదు అవును అందుకనే నేటికి కూడా ప్రారంభ మానవుని దగ్గర నుండి నేటి వరకు కూడా ప్రతి మనిషికి ఉన్నటువంటి కోరిక ఏమిటంటే దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి చూడాలనేటువంటి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ కూడా ఇదిగో ఈ పాఠ్యాంశము దగ్గరకు రావాలి దేవుని మాటల యొద్దకు రావాలి అంతే తప్ప దేవుణ్ణి చూడాలి 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 అనుకుంటూ చూడలేక ఇక దేవుడే లేడనుకునేటువంటి భయంకరమైనటువంటి గ్రుడిదనంలోనికి వెళ్ళిపోకూడదు చాలామంది అలాగే వెళ్ళిపోయారు దేవుణ్ణి చూడాలనుకున్నారు కాస్త కష్టపడ్డారు తమదైనటువంటి విధానంలో వెళ్ళారు దేవుణ్ణి చూడలేకపోయారు ఇక దేవుడే లేడనుకున్నారు కానీ పరిశుద్ధ గ్రంథమైనటువంటి దేవుని మాటల దగ్గరకు మనం రాగలిగితే అవును ఏ కాలమందు కూడా మీరు ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపాన్ని అయితే చూడలేదు కానీ ఆయన ఎలా ఉంటాడో ఆయన రుమ్మును ఆనుకొని ఉన్న ఆయన కుమారుడు తెలియజేస్తాడు అప్పుడు మీరు ఆయనను తెలుసుకోగలరు అని వాక్యమందు మనకు స్పష్టమవుతోంది ప్రియులారా ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి దేవుణ్ణి తెలుసుకునే అవకాశమే దేవుడు మనకు కల్పించాడు తప్ప దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా వినే అవకాశాన్ని కానీ దేవుని స్వరూపాన్ని ప్రత్యక్షంగా మనం మన కళ్ళతో చూచే అవకాశాన్ని కానీ ఆయన ఇవ్వలేదు దేవుని స్వరూపం ఎలా ఉంటుందో దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకునేటువంటి అవకాశాన్ని దేవుడు కల్పించాడు అది కూడా ఎవరి ద్వారా కల్పించాడు ఎవరి ద్వారా మాత్రమే కల్పించాడు ఆయన రొమ్మును ఆనుకొని ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఆయనే బయలుపరుస్తాడు ఆయనే వివరిస్తాడు ఆయనే ప్రపంచానికి తండ్రి అయిన దేవుడు ఎలా ఉంటాడో తెలియజేస్తాడు ఎందుకు ఆయన స్వరాన్ని ప్రత్యక్షంగా మనం వినలేమో ఎందుకు ఆయన స్వరూపాన్ని ప్రత్యక్షంగా ఈ బాహ్య నేత్రాలతో మనం చూడలేము పరిశుద్ధ గ్రంథంలో మరో చోట వ్రాయబడింది ఆ సమాధానం మరోచోట తెలియజేయబడింది అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఆ వివరాన్ని మనం చూద్దాం పౌలుగారు తిమోతీకు రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పదహారో వాక్యాన్ని చూడండి పౌలుగారు తిమోతీకు రాసిన మొదటి పత్రిక అధ్యాయము పదహారో వాక్యం సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడునూ ఆయనను చూడలేదు ఎవడునూ చూడనేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగియుండునుగాక ఆమెన్ ఇక్కడ వ్రాయబడినటువంటి ఈ మాటలను చదివినప్పుడు మనకు ఇంకా విషయం స్పష్టంగా అర్థమవుతుంది ఎందుకు మనము దేవుని యొక్క స్వరమును వినలేము ఎందుకు మనము దేవుని స్వరూపాన్ని చూడలేము తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడు కూడా మనకు తండ్రి అయిన దేవుని స్వరూపాన్ని ఎందుకు చూపించలేదు తండ్రి అయిన దేవుని స్వరాన్ని ప్రత్యక్షంగా ఎందుకు వినిపించలేదు అనగానే ఇక్కడ వ్రాయబడిన మాటలు చూడండి సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు చూడ నేరడు ఎటువంటి అవకాశం లేదు ప్రత్యక్షంగా చూడాలనుకుంటే ఎటువంటి అవకాశం లేదు కానీ ఆయన్ను గూర్చి తెలుసుకోవాలనుకుంటే ఆయన ఎలా ఉంటాడో అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటే ఆ మహాభాగ్యం మాత్రం ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దక్కుతుంది ఆ అవకాశం మాత్రమే ఉంది యుగముల వరకు శాశ్వతమైనటువంటి ఘనత మహిమ ప్రభావములు ఆయనకు చెల్లును ఆమె అంత గొప్పవాడు తండ్రి అంత ఉన్నతుడు తండ్రి సమీపింపరాని తేజస్సులో ఉన్నాడు ఆయన అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన ఎవరూ కూడా ఆయనను సమీపించలేరు ఆయనను ప్రత్యక్షంగా ఈ బాహ్య నేత్రాలతో శరీరమందుండి చూడలేరు ఈ వినికిడితో ఆయన యొక్క స్వరమును వినలేరు దానికి అవకాశమే లేదు పరిశుద్ధ గ్రంథంలో చాలా స్పష్టంగా రాయబడింది ఇప్పుడు ఉన్న అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవాలి దేవుణ్ణి చూడటానికి దేవుణ్ణి తెలుసుకోవటానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒకే ఒక్క అవకాశాన్ని ఇప్పుడు మనం అందిపుచ్చుకోవాలి ఆ అవకాశం ఏమిటి తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అంటే దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకోవద్దా దేవుణ్ణి ప్రత్యక్షంగా మన కళ్ళతో చూచే అవకాశం లేదు మరి దేవుడు ఎలా ఉంటాడో తెలుసుకునేటువంటి అవకాశం దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు ఇప్పుడు మనం ఆ అవకాశం ద్వారా దేవుణ్ణి తెలుసుకోవద్దా తెలుసుకోవాలి ఈ విషయంలో అనేక మంది ఈరోజు నిద్రావస్థలోనే ఉన్నారు దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నారు దేవుని గూర్చి యేసుక్రీస్తు ప్రభువు బయలుపరిచేటువంటి రహస్యాలను గ్రహించలేకపోతున్నారు ప్రభువు బోధకు ప్రభువు జ్ఞానమునకు ప్రభువు రక్షణకు ఇంకా దూరంగానే ఉంటున్నారు కనుకనే దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోలేకపోతున్నారు ఏసుక్రీస్తు ప్రభువు దేవుని గూర్చి బయలుపరిచినా తెలుసుకోలేని అవివేక దశలో ఈరోజు మానవాళి ఉండిపోయింది దేవుడు క్రీస్తు ద్వారా మనుష్యులకు పరిచయం అవుతున్నాడు ఇదిగో నా అద్వితీయ కుమారుడు నన్ను గూర్చి మీకు తెలియజేస్తాడు నేను ఎలా ఉంటానో మీకు తెలియజేస్తాడు ఎందుకంటే నేను సమీపింపరాని తేజస్సులో ఉన్నాను ఎవ్వరూ నన్ను సమీపించలేరు నా దగ్గరకు రాలేరు నా స్వరమును ప్రత్యక్షంగా వినలేరు నా స్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడలేరు సమీపింపరాని తేజస్సులో ఉన్నాను నేను మాత్రమే వసిస్తున్నాను ఇక్కడ నేను మాత్రమే వసిస్తున్నాను ఇక్కడ నేను అమరత్వము కలిగిన వాడునుగా ఉన్నాను ఉన్నవాడైన దేవుడును నేను అయితే నన్ను గూర్చి తెలపటానికి నా కుమారుని ద్వారా అవకాశాన్ని మీకు ఇచ్చాను నా కుమారుణ్ణి చూస్తే నన్ను చూసినట్టే అంటున్నాడు దేవుడు పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు నా కుమారుని ద్వారా నేను ఎలా ఉంటానో మీరు తెలుసుకోవాలి అంటున్నాడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు అందుకే లోకమునకు ఎలా అనుగ్రహింపబడ్డాడు దేవుని యొక్క స్వరూపిగా అనుగ్రహింపబడ్డాడు అచ్చం దేవునిలాగే అచ్చం దేవునిలాగే అంటే ప్రభువు యొక్క మాట ప్రభువు యొక్క ఆలోచన ప్రభువు యొక్క క్రియ ప్రభువు యొక్క వ్యక్తిత్వం ప్రభువు యొక్క జీవితం అంతా కూడా ఎవరిని ప్రతిబింబిస్తోంది దేవుణ్ణి పరలోకమందున్న తండ్రి అయిన దేవుణ్ణి అందుకే ప్రభువుకు దేవుడు పెట్టిన పేరేంటంటే నీవు నా స్వరూపానివి అంటున్నాడు ఆయన నీవు నా స్వరూపానివి నేనైతే అదృశ్య దేవుడను మనుషులు తమ నేత్రములతో నన్ను చూడలేరు తమ చెవులతో నా స్వరమును వినలేరు అదృశ్య దేవుని నేను ఆత్మస్వరూపిని నేను అయితే నన్ను చూడగలిగే అవకాశం నీ ద్వారా కల్పిస్తాను అని తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోకానికి దేవుడు అనుగ్రహించాడు అందుకే కొలశైలుకు రాసిన పత్రిక పౌలు గారు కులశైలుకు రాసిన పత్రికలో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు చూడండి మొదటి అధ్యాయము పదిహేనో వాక్యం కొల రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వాక్యాన్ని చూడండి ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి ఆయన అనగా ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి రొమ్మున ఆనుకొనియున్న అద్వితీయ కుమారుడు అద్వితీయ దేవుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు అంటే సృష్టి అంతటిని దేవుడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా కలిగించాడు కలిగి ఉన్న ఆయన లేకుండా కలుగలేదు ఆది సంభూతుడు ఆయనే ఆది సంభూతుడు ఏసుక్రీస్తు ప్రభు ఏసుక్రీస్తు ప్రభువును గురించి మాట్లాడదు ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ పౌలు గారి ద్వారా ఏమని మాట్లాడించాడు జాగ్రత్తగా మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభువు అదృశ్య దేవుని స్వరూపి అదృశ్య దేవుని యొక్క స్వరూపముగా ఉన్నాడు చూడండి ఏసుక్రీస్తు అదృశ్య దేవుని యొక్క స్వరూపము దేవుని యొక్క స్వరూపం పూర్తిగా యేసుక్రీస్తు ప్రభువులో ఉంది దేవుని యొక్క స్వరూపం పూర్తిగా ఏసుక్రీస్తు ప్రభులో ఉంది కనుక ఏసుక్రీస్తు ప్రభు మాత్రమే దేవుడు ఎలా ఉంటాడో బయలుపరుస్తాడు అందుకే ఆయన గురించి ఏమని వ్రాయబడింది ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను అని వ్రాయబడింది ఆయన అదృశ్య దేవుని స్వరూపి కనుక పరలోకమందున్న దేవుడు సమీపింపరాణి తేజస్సులో ఉన్నాడు ఆయన మాత్రమే వసిస్తున్నాడు అమరత్వము కలిగిన వాడుగా ఉన్నాడు మేము ఎప్పటికైనా ఆయనను చూడగలమా అంటే చూచే అవకాశాన్ని తెలుసుకునే అవకాశాన్ని భూమి మీద ఈ బ్రతుకులో ప్రభు ద్వారా దేవుడు అనుగ్రహించాడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించాడు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు మనకు రక్షణను దయచేసినటువంటి ఏసుక్రీస్తు ప్రభు అంటే ఏమనుకుంటున్నారు మీరు దేవుని స్వరూపమును మనకు అందించినటువంటి మహోన్నతుడైన సర్వసృష్టికి ఆది సంభూతుడైన కనుక ప్రభువు నేర్పించిన ఆ మాటలలో ప్రభు యొక్క బోధలలో ప్రభు యొక్క వ్యక్తిత్వంలో దేవుణ్ణి చూడాలి దేవుడు ఇలా ఉన్నాడన్నమాట దేవుని ఆలోచనలు ఇలా ఉన్నాయన్నమాట దేవుని యొక్క సంకల్పం ఇదన్నమాట దీనిని మీరు అందరూ తెలుసుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఇప్పుడు ఏసుక్రీస్తు ప్రభు ఎవరికి దేవుణ్ణి గూర్చి బయలుపరుస్తున్నాడు అందరికీనా అందరికీ అయితే ఈ పాటికి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుణ్ణి గూర్చి యేసుక్రీస్తు ప్రభువు బయలుపరిస్తే అందరికీ తెలిసిపోయి ఉండాలి కదా దేవుణ్ణి గూర్చి మరి ఎవరికి మాత్రమే బయలుపరచబడుచున్నది దేవుని గూర్చినటువంటి రహస్యాలు దేవుడు ఎలా ఉంటాడనేటువంటి విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు ఎవరికి బయలుపరచుచున్నాడు ఆయన ఎందు రక్షణ పొందిన వారికి ఆయన కొరకు బ్రతుకుచున్న వారికి ఆయన నామమున బాప్తిస్మమున పొందిన వారికి వారికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభువు తండ్రిని బయలుపరుచుచున్నాడు వారికి మాత్రమే దేవుని యొక్క స్వరూపము అర్థమవుతుంది ఏదో మాటలు పైపోయిన చదివేస్తే అర్థం కాదు అలాగైతే పుస్తకము ద్వారా దేవుడు బయలుపరచబడుతున్నాడని చెప్పాలి పుస్తకములో ఉన్న మాటల ద్వారా దేవుడు బయలుపరచబడుతున్నాడని చెప్పాలి అంతే తప్ప ప్రభు ఎవరికైతే దేవుణ్ణి బయలుపరచాలనుకుంటున్నాడో వారికే బయలుపరుస్తాడని ఎందుకు రాయబడిందంటే ఏసుక్రీస్తు ప్రభువులో ఎవరైతే రక్షణనుంది యేసుక్రీస్తు ప్రభువు వారుగా బ్రతుకుచు ఏసుక్రీస్తు ప్రభువు సువార్తను ప్రకటిస్తూ ఉంటారో వారికి మాత్రమే ప్రభువు ఆత్మ ద్వారా దేవుని యొక్క స్వరూపం ఎలా ఉంటుందో తెలియజేస్తాడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యం మత్తైస్సు వార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఏడవ వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీరు చూడండి సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు కుమారుడు గాకను కుమారుడెవనికి ఆయనను బయలుపరచను వాడు వాడుగాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా పరలోకమందున్న దేవుడు బయలుపరచబడతాడు అని చెప్పినప్పుడు ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు ఎలా బయలుపరచబడతాడు ఎవరికి బయలుపరచబడతాడు అనగానే ప్రభువు ఎవరికైతే తండ్రిని బయలుపరపను ఉద్దేశించనో వారికి మాత్రమే అని కూడా తెలియచేయబడింది తండ్రిని గూర్చి అందరికీ ప్రభువు బయలుపరుస్తున్నాడా అలాగైతే అందరికీ అర్థమైపోవాలి కదా అందరికీ తెలుసుకోవాలి కదా తండ్రిని గూర్చి కానీ యేసు ఎవరికైతే తండ్రిని గూర్చి తెలియచేయాలనుకుంటున్నాడో వారికి మాత్రమే తెలియజేస్తున్నాడు వారికి మాత్రమే యేసు ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి యొక్క స్వరూపము అర్థమవుతున్నది ప్రియులారా ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచించాలి అర్థం చేసుకోవాలి చాలామంది అనుకుంటారు మేము బైబిల్ చదివితే బాప్తిస్మం తీసుకోకపోయినా ప్రభువులు రక్షణను ఉండకపోయినా ప్రభువు కొరకు బ్రతకకపోయినా క్రైస్తవులమని మేము దేవుని దృష్టికి కనిపించకపోయినా కేవలం బైబిల్లో ఉన్న మాటలను పైపైనే చదివి అంతా తెలిసేసుకుంటాం అనుకుంటారు చాలామంది అది అసాధ్యం అది అసాధ్యం బైబిల్లో ఉన్న మాటలు చదివితే రక్షణ నీకు పరిచయం అవుతుంది ఆ రక్షణలోనికి నీవు ప్రవేశించాలి ప్రభువును రక్షకునిగా అంగీకరించాలి ఆత్మ సహాయము నీకు లభిస్తుంది ఆత్మ సహాయము చేత దేవుని జ్ఞానమును మరింత నేర్చుకొని దేవుని పనిలో ఉండి దేవుని ఎడల భయభక్తులు చూపిస్తూ క్రీస్తుకు సంబంధించిన వారుగా మీరు బ్రతికినప్పుడు క్రీస్తు మిమ్మును పరలోక రాజ్యమునకు అర్హులుగా ఎంచుతూ దేవుని రాజ్యంలో మిమ్మును చూస్తూ మీకు తండ్రి అయిన దేవుని గూర్చి బయలుపరుస్తారు అప్పుడు మాత్రమే అది సాధ్యం అందుకే రాయబడినటువంటి మాటలను మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తండ్రిని ఎవరు ఇప్పటి వరకు తెలుసుకున్నారు ఎవరూ తెలుసుకోలేదు ఎవరికి తెలియదు ఒకవేళ తండ్రిని గూర్చి తెలియాలంటే సమీపింపరాణి తేజస్సులు ఆయన మాత్రమే వసించుచున్నాడు గనుక ఆయనను గుర్చి తెలుసుకోవాలనుకుంటే గనుక ఏసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే అది సాధ్యం ఏసుక్రీస్తు ప్రభు ఎవరికి తండ్రిని గూర్చి బయలుపరుస్తాడు అంటే ఆయన దగ్గర ఆయన కొరకు బ్రతుకుచున్న వారికి ఆయన చిత్తమును నెరవేర్చుచున్న వారికి ఆయన శిష్యులకు ఆయనను వెంబడించుచున్న వారికి వారికి మాత్రమే తండ్రిని గూర్చి ఆయన బయలుపరుస్తున్నాడు ప్రియులారా ఈ విషయాలు మీకు అర్థమైతే మీరు ప్రభువు కొరకు జీవిస్తూ తండ్రిని గూర్చి తెలుసుకోవటానికి ఎంతో అవకాశం ఉంది కదా ఏసుక్రీస్తు ప్రభువు ద్వారా తండ్రి అయిన దేవుని గూర్చి తెలుసుకోవటానికి మీకు ఎంతో అవకాశం ఉంది కదా మీ బ్రతుకులలో యేసుక్రీస్తు ప్రభువును మీరు ధరించుకుని జీవిస్తే ఆయనను పోలి మీరు జీవిస్తే తండ్రి అయిన దేవుని స్వరూపం మీకు అర్థమైపోతుంది తండ్రిని మీరు చూడకపోయినా తండ్రి స్వరమును మీరు వినకపోయినా తండ్రి ఎలా ఉన్నాడో మీకు అర్థమవుతుంది మీ పరలోకపు తండ్రి ఎలా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మీకు తెలియాలంటే ప్రభువు కొరకు మీరు జీవించాలి ప్రభువు చిత్తమును నెరవేర్చే క్రమంలో ఉండాలి శిష్యుల దగ్గర ఏసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యుల దగ్గర సరిగ్గా ఇదే సందర్భం వచ్చింది శిష్యులు అంటున్నారు ప్రభువా మాకు తండ్రి అని దేవుణ్ణి చూపించి మాకు అంతే చాలంటున్నారు ముఖ్యంగా ఫిలిప్పు శిష్యులలో ఒకడైనటువంటి ఫిలిప్పు మాకు తండ్రిని చూపించి మాకు అంతే చాలు ఎందుకంటే ప్రపంచం అంతటికి ఉన్నటువంటి కోరికదే తండ్రిని చూడాలని దేవుణ్ణి చూడాలని దేవుని స్వరాన్ని వినాలని మాకు అంతే చాలు ఇంకేమొద్దు అంటున్నాడు అప్పుడు ప్రభు ఇచ్చినటువంటి సమాధానాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి ప్రభు కొరకు బ్రతికిన వారైతే ప్రభువు తండ్రిని ఎలా బయలుపరుస్తాడో ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఈ సందర్భాన్ని యోహాను సువార్త పద్నాలుగవ అధ్యాయంలో మనం కనుగొనగలం పరిశుద్ధ గ్రంథంలో సువార్త పద్నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి చూడండి సువార్త పద్నాలుగవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని నుండి ఇప్పటినుండి మీరాయనను ఎరుగుదురు ఆయనను చూచియున్నారని చెప్పాను అప్పుడు ఫిలిప్పు ప్రభువా తండ్రిని మాకు కనపరుచుము మాకంతే చాలునని ఆయనతో చెప్పగా యేసు ఫిలిప్పు నేనెంతకాలము మీ యొద్ద ఉండినను నీవు నన్ను ఎరుగవా నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు గనుక తండ్రిని మాకు కనుపరుచుమని ఎలా చెప్పుచున్నావు తండ్రియందు నేనును నాయందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా నేను మీతో చెప్పుచున్న మాటలు నాయంతట నేనే చెప్పుటలేదు తండ్రి నాయందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు తండ్రి యందు నేనును నాయందు తండ్రియూ ఉన్నామని నమ్ముడి లేదా ఈ క్రియల నిమిత్తమైనను నన్ను నమ్ముడి తండ్రిని మాకు కనుపరుచుము మాకు అంతే చాలు అని ఫిలిప్ అడుగుతున్నప్పుడు యేసు ప్రభు ఇచ్చినటువంటి సమాధానం మన జీవితాలలో ప్రతిఫలించాలి మనకు అర్థం కావాలి అప్పుడే మనం తండ్రిని తెలుసుకోగలం యేసుక్రీస్తు ప్రభు ద్వారా తండ్రిని తెలుసుకోగలం ప్రభు ఏమంటున్నారు మీరు నన్ను ఎరిగి ఉంటే తండ్రిని ఎరిగి ఉందరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే నా మాటలు మీరు వింటే తండ్రి మాటలు విన్నట్టే నా క్రియలను మీరు చూస్తే తండ్రి యొక్క క్రియలు కూడా ఎలా ఉంటాయో మీకు అర్థమైనట్టే కనుక తండ్రిని యథావిధిగా నూటికి నూరు శాతం ప్రతిబింబిస్తున్నాను నేను అని ప్రభువు తెలియజేశారు ప్రభు యొక్క జీవితం అంతా వాక్యంలో మనకు కనిపించుచున్నది ఆ రోజు ప్రత్యక్షంగా వారు చూచారు ఈరోజు మనం వాక్యంలో చూస్తున్నాం దేవుని మాటలలో చూస్తున్నాం ప్రభువు ఎలా జీవించారు ప్రభువు యొక్క మాటలేమిటి ఇవన్నీ మనకు అర్థమవుతుంటే దేవుని కొరకు మనం జీవిస్తుంటే ప్రభువును మనము తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే ప్రభువును మనం తెలుసుకుంటే దేవుణ్ణి తెలుసుకున్నట్టే అలాగని ప్రభువు దేవుడు ఒకటేనా అంటే దేవుడే పరలోకి ముందున్న తండ్రే యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చేశారా నో అలాగైతే తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచునని ఎందుకు తెలియజేస్తాడు ఆయనే ఆయన గురించి బయలుపరుచుకుంటాడని తెలియజేయాలి కదా కనుక ఆ బోధ తప్పు తండ్రి అయిన దేవుడే యేసుక్రీస్తు ప్రభువుగా భూమి మీదకి వచ్చేసాడు మరలా అక్కడికి వెళ్ళిపోయాడు అనేటువంటిది తప్పు తండ్రి అయిన దేవునికి ఈయన అద్వితీయ కుమారుడు ఈయన ద్వారా తండ్రి తాను ఎలా ఉంటాడో ప్రజలకు తెలియజేశాడు ఆయన ఎక్కడున్నాడు సమీపింపరాని తేజస్సులు ఆయన ఉన్నాడు అమరత్వం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయన మాత్రమే వసిస్తున్నాడు అది తండ్రి అయిన దేవుని గురించి వ్రాయబడిన మాటలు ఇక ప్రభు ఏమంటున్నారు నేను శరీరధారిగా భూమి మీదకి వచ్చాను నేను సర్వసృష్టికి ఆది సంభూతుడను నేను శరీరధారిగా మీ మధ్యకు వచ్చాను మీ మధ్య నేను జీవించాను మీ కొరకు నేను ప్రాణం పెట్టాను మరలా తండ్రి యొద్దకు నేను వెళ్ళాను నన్ను మీరు ఎరిగి ఉంటే అంటే అర్థమేంటి ఏసుక్రీస్తు ప్రభువును మనం తెలుసుకుంటే తెలుసుకోవడం అంటే ఏసుక్రీస్తు ప్రభు కన్యమరీకు పుట్టారని గోత్రంలో జన్మించారని ఆయన నజరేతువాడని పిలువబడుతూ నజరేతు ప్రాంతంలో జీవించాడని ఎరుషులేములు ఆయన బోధ చేశారని కలవరిపైన ఆయన సెలువు వేయబడ్డారని ఇవి మాత్రమే తెలియడమా ప్రభువును గూర్చి తెలుసుకోవటం ప్రభువుని ఎరిగి ఉండుట అంటే అర్థం ఏంటంటే ప్రభువు యొక్క జీవితాన్ని పూర్తిగా అర్థం చేసుకోవటం ప్రభువు చెప్పిన మాటల ప్రకారం జీవించటం ప్రభు ద్వారా పాపక్షమాపణను అందటం ప్రభువు రాజ్యంలోనికి చేర్చబడటం ఆయన రాజుగా ఉండి మనం పరిపాలింపబడుతూ దేవుని వాక్యము చేత మనం ఎదగటం ఆత్మీయ అభివృద్ధిని అందటం ఇది ప్రభువుని ఎరగడం అంటే నిజంగా మన జీవితాలలో ప్రభువును మనం తెలుసుకుంటే అంటే ఏసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే అద్వితీయ కుమారుడైన ఏసుక్రీస్తు ప్రభువును తెలుసుకుంటే పరలోకమందున్న తండ్రిని గూర్చి తెలుసుకున్నట్టే మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఎందురు ఫిలిప్ అడుగుతున్నాడు ఇంకా అర్థం కాక ప్రభువా తండ్రిని మాకు కనుపరుచు మాకంతే చాలు ఇలా అడుగుతున్నాడు అప్పుడు ఫిలిప్పుతో ప్రభు అంటున్నారు ఫిలిప్పు నేను ఎంతకాలం మీ దగ్గరే ఉన్నాను మీరు నన్ను చూస్తున్నారు నా క్రియలు మీరు చూస్తున్నారు కదా నేను చెప్పే బోధ వింటున్నారు నా ప్రవర్తన అంతటినీ మీరు గమనిస్తున్నారు ఇంకా తండ్రిని చూపించమని వెంటయ్యా నన్ను గమనించిన నీవు నన్ను ఎరిగిన నీవు దేవుణ్ణి తెలుసుకున్నట్టే దేవుణ్ణి ఎరిగి ఉన్నట్టే మరల మరల తండ్రిని చూపించమని అడగవలసిన అవసరం ఏముంది తండ్రి ఎలా ఉంటాడో నా జీవితం ద్వారా మీ మధ్య నేను బహిర్గతం చేశాను కదా తండ్రి యొక్క స్వరూపాన్ని మీ మధ్య నేను నాలో ప్రదర్శించాను కదా ఇంకా తెలుసుకోలేదా ఫిలిప్పు అడుగుతున్నారైనా ఓ నా సహోదరుడా ఓ నా సహోదరి ఇంకా మీరు తండ్రి అనే దేవుని స్వరూపాన్ని గూర్చి తెలుసుకోలేదా యేసుక్రీస్తు ప్రభువును ఇంకా మీరు తెలుసుకోని వారుగానే బ్రతుకుతున్నారా అయితే వెంటనే తెలుసుకోండి ప్రభువులో రక్షణను ఉందండి క్షమాపణను ఉందండి ప్రభువు రాజ్యంలో అడుగుపెట్టండి ప్రభువును అనగా అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును మీరు పూర్తిగా తెలుసుకుంటే తండ్రి అయిన దేవుని గురించి మీరు తెలుసుకున్నట్టే ప్రపంచంలో ఎవరికీ సాధ్యము కానటువంటి దేవుణ్ణి చూచే దేవుణ్ణి ఎరిగి ఉండే దేవుణ్ణి తెలుసుకునేటువంటి అవకాశం మీకే లభించినట్టే కనుక ఇప్పుడే తడవు చేయకుండా ఇప్పుడే ప్రభు రక్షణలో ప్రవేశించి ప్రభువును ఎరిగి ఉండి ప్రభువు కొరకు జీవించండి అప్పుడు ప్రభువు మీకు పరలోకపు తండ్రిని బయలుపరుస్తాడు ఆయన జీవితము ద్వారా ఆయన వ్యక్తిత్వము ద్వారా మనకు తెలియజేస్తాడు ఆయన మాటలలో ఆయన ఆలోచనలలో దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా ఉంటాడో మనకు అర్థమవుతుంది ఆయన చేసినటువంటి ప్రతి కార్యక్రమమును గూర్చి మనం ఆలోచన చేస్తే చివరి వరకు సిలువ బలియాగము వరకు ప్రతి కార్యక్రమాన్ని గూర్చి మనం ఆలోచన చేస్తే ఆయన వ్యక్తిత్వంలో దేవుడు కనిపిస్తున్నాడు పరలోకమందున్న తండ్రి కనిపిస్తున్నాడు ఎంతకంటే గొప్ప భాగ్యం ఈ భూమి మీద ఎక్కడెక్కడ వెతికినా మనకు దొరుకుతుందా చెప్పండి ఎంతకంటే గొప్ప భాగ్యం ఎక్కడైనా దొరుకుతుందా దొరకనే దొరకదు కాసులలోనో కరెన్సీ నోట్లలోనో భాగ్యం లేదండి దేవుణ్ణి తెలుసుకునే విషయంలో ఉంది అసలైన భాగ్యం దేవుడు మనలను అన్న వస్త్రములు కలిగిన వారముగా జ్ఞాపకం చేసుకుంటున్నాడు చాలు లోకంలో ఏవో భోగభాగ్యాలు అనుభవించాలనే ఆలోచనతో కాకుండా దేవుణ్ణి తెలుసుకోవాలి ఏసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుణ్ణి తెలుసుకోవాలనేటువంటి ఏకైక ఆకాంక్షతో మీరు బ్రతకాలి కొంతమందికి సందేహం రావచ్చు ఎవడనూ ఎప్పుడునూ దేవుణ్ణి చూడలేదు అంటే పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన కాలంలో కేవలం పాత నిబంధన గ్రంథంలో ఆయా సందర్భాలలో మేము దేవుణ్ణి చూచాము ముఖాముఖిగా దేవుణ్ణి చూచాము అని మరి నీతిమంతులైన వారు భక్తులైన వారు తెలియజేసినటువంటి మాటలు రాయబడ్డాయి కదా అంటే వారందరూ కూడా దేవుని మహిమను దేవదూత ద్వారా మాత్రమే చూచారు ఆ వెలుగును మాత్రమే చూచారు దేవదూత వచ్చినటువంటి ఆ సందర్భంలో దేవుడు వాక్కును పంపించాడు గనక ఆ మాటలను దేవదూత ద్వారా విన్నటువంటి వారు దేవుని మాటను మేము విన్నామని దేవుని యొక్క స్వరూపాన్ని మేము చూచామని అనుకున్నారంతే ఆ దేవదూత వచ్చినప్పుడు ఆ దేవదూతకు వారు దేవునికి ఇచ్చేటువంటి ఆ ఘనతను మహిమను పరలోకమందున దేవుణ్ణి ఎలాగూ ప్రత్యక్షంగా చూడలేము గనక ఆయన పంపించినటువంటి ఈ దేవదూత ద్వారా మేము చూచాం గనక ఈ మహిమను ఈ తేజస్సును ఈ ఘనతను ఈ ప్రభావమును మేము చూచాము గనక మేము దేవుణ్ణి చూచాము అనుకున్నారే తప్ప ఎవడును ఎప్పుడును తండ్రి అయిన దేవుణ్ణి చూడలేదు ప్రియులారా ఈ విషయాలను జాగ్రత్తగా అర్థం చేసుకుంటే సమాధానం మీకు దొరుకుతుంది తండ్రి అనే దేవుణ్ణి మీరు తెలుసుకునే అవకాశం మహా అవకాశం మీకు దొరుకుతుంది కనుక ప్రభు యొక్క రక్షణలో ప్రవేశించండి దేవుణ్ణి తెలుసుకోండి చక్కని నిర్ణయాలు తీసుకుంటారని ఈ సందేశమును మీరు పూర్తిగా విన్న తరువాత మీ బ్రతుకులను ప్రభువునకు అంకితం చేస్తూ బ్రతుకు పరమార్థాన్ని తెలుసుకున్న వారై దేవుని కొరకు జీవిస్తూ దేవుణ్ణి ఎరిగిన వారై ఈ జీవితములో సార్థకతను పొందుతారని హృదయపూర్వకంగా ఆకాంక్షిస్తూ ఈ మాటలని ఇంతటితో ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడును పారలోకమందున్న మా కన్నతండ్రి సమీపింపరాణి తేజస్సులో ఉన్నారు మీరు మాత్రమే వసిస్తున్నారు అమరత్వము కలిగిన వారుగా ఉన్నారు మిమ్మల్ని చూచే అవకాశం ఏ నరునికి లేకపోయినా మిమ్మను తెలుసుకునే మహాభాగ్యం మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాకు దయచేసినందుకు మీకు మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము దేవా మీ ఆలోచనను పండించేవారముగా మీ సంకల్పమును నెరవేర్చేవారముగా వారముగా ప్రభువునందు రక్షణనుందిన వారమై మిమ్మును ప్రభువు ద్వారా తెలుసుకున్నటకు మాకు సహాయమును దయచేసినందుకు మీకు స్థుతులు తండ్రి ఈ మాటలు విన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంచి నిర్ణయాలు తీసుకున్న వారై రక్షణలో ప్రవేశించిన వారై మిమ్మల్ని తెలుసుకునగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ సమాధానము అనేకులలో ఫలించి మీకు చేరువయ్యేటువంటి భాగ్యమును కల్పించి మరి మిమ్మల్ని కోరుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును యేసుక్రీస్తు వారి పేరట మిమ్మల్ని వేడుకునిచున్నాము తండ్రి ఆమెన్ ప్రియులైన నా సహోదరి సహోదరులారా మీరెంతవరకు ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా దేవుని ఉన్నతమైన సంగతులను విని నేర్చుకున్నారు ఈ కార్యక్రమం ప్రతి మంగళవారం సాయంత్రం ఏడు గంటలకు మా అధికారిక వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ టోటల్ డాట్ కామ్ అనే వెబ్సైట్లు మీ కొరకు పొందుపరచబడుచున్నది ఈ విషయాన్ని మీ జ్ఞాపకాలలో ఉంచుకుంటూ అలాగే ప్రతిరోజు ప్రకటింపబడుతున్నటువంటి దేవుని వాక్యాన్ని మీరు జాగ్రత్తగా నేర్చుకుంటూ అనేక మందికి ఈ సంగతులను పరిచయం చేస్తూ ప్రభు సేవలు ముందు కొనసాగాలని ఆత్మీయ రక్షణలో ఉండి మీ బ్రతుకులను దేవుని చిత్తానుసారముగా ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ ఈ ప్రకటనలను ఇంతటితో ముగిస్తున్నాను మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలముతోడై గాక ఆమె అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే సన్ ఆఫ్ గాడ్ ఆన్లైన్ అనే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి ధన్యవాదములు